后悔。ఎక్కడికి నేరు వెళ్ళిపోతున్నారు ఎవరు కావాలి హాఫ్బాయిల్ హాఫ్బాయిల్డా ఆయన హాఫ్బాయిల్ కావాలంటే ఏ రెస్టారెంట్కో బార్కి వెళ్ళాలి ఇక్కడికి ఎందుకు వచ్చారు హలో స్ట్రైట్కి వెళ్ళి గట్టిగా హాఫ్బాయిల్ నారు వాడే వస్తాడు నేనేం కరవాలి ఓ మీకు మాట్లాడడం రావట్లేదు సార్ ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ టెక్నిక్ ఇంకా మారలేదా ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా ఎవరంటారబ్బా తెలిస్తే అడగలుగుతారు ఎవడరా ఇక్కడ అబ్బాయిలు అంది నేనే సార్ మన ఆఫీసులో అబ్బాయిలు గడు ఉన్నాడు సార్ నన్నే అబ్బాయిలు అంటావా సార్ మీరు అబ్బాయిలు గడు అబ్బాయిలు నువ్వు మాట్లాడితే అబ్బాయిలు అబ్బాయి నరవ ఎవరు మీరు ఎవరు కావాలి మిమ్మల్ని మమ్మల్ని గుర్తుపట్టలేదా చెడ్డి దోస్తులే మర్చిపోయారా అసలు నాకు చెడ్డీలు వేసుకునే అలవాటే లేదు అసలు అలాంటి ఫ్రెండ్సే లేదు నాకు జోక్ లేకు మీతో జోకులు వేసుకోవడానికి మీ నా గర్ల్ ఫ్రెండ్సా ఏంటి ఏంటి రే మమ్మల్ని గుర్తుపట్టలేదురా నువ్వు రే మన ముగ్గురు కలిసి రాజమండ్రి ఓరోసి థియేటర్ లో సిల్క్స్మిత సినిమా చూసాం గుర్తుందా ఓ సిల్క్స్మిత సినిమా చూసారా నువ్వు మాట్లాడుకో శాఖర్ మాస్టర్ అడ్డంగా తోడు అసలు నాకు సిల్క్స్మిత ఎవరో తెలియదు ఏ నువ్వు ఆగరా మీతో మీద ఫస్ట్ టైం నువ్వు సిగరెట్ కలుస్తుంటే మీ నాన్నగారు వస్తున్నారని సిగరెట్ చేతులు నలిపేశావు గుర్తుందా ఆ చేయి చూపి చూపి అది ఆమచ్చ కాదు ఇది జమ చేచ్చా సార్ మీరు సిగరెట్లు కూడా దాంట్లో మూసుకో హే ఆగరా మీరు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అరే నీకు అసలు హాఫ్ బాయిల్ అని పేరు ఎందుకు పెట్టావు చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్ అరే స్కూల్లో పరువు తీసింది జాలేదా మళ్ళీ ఇక్కడ పరువు తీయడానికి వచ్చారా అంటే ఇప్పుడు గుర్తొచ్చావా గుర్తురారా ఏంటి మామూలుగా ఆడుకున్నారా ఇక తాగు ఎందుకురా మాపైన ఇంత కోపం లేకపోతే ఏంట్రా మీరు చేసిన అన్యాయం తీసుకు మర్చిపోతానా అన్యాయమా చూసుకోరా సైకిల్ దొక్కితే కాళ్ళు పొడుగవుతాయి అది పొడుగవుద్దు అన్నావు గజ్జల్లో పుండ్లు అయ్యాయి నేను సౌమ్యంలో వచ్చేస్తే నన్ను మోసం చేసి నా ఫస్ట్ హగ్గు ఫస్ట్ కిస్ నువ్వే తీసుకున్నావు ఎలాగైనా సరే సౌమ్య కన్నా మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేసి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేకపోయా ఏంటి నీకు ఇంకా పెళ్లి అవ్వలేదా అరే అన్ని మర్చిపోయినా స్వీట్ మెమరీస్ అన్ని బాగానే గుర్తున్నాయి కదా మాయా అవి నీకు స్వీట్ మెమరీస్ నాకు సాల్ట్ మెమరీస్ ఎందుకు వచ్చారు ఏడవండి రే రీయూనియన్ ప్లాన్ చేస్తున్నావు అందరిని ఒకసారి కలుద్దాంరా మంచి ఐడియారా కలవండి తాగేసి వెళ్ళండి అదేంట్రా అలా అంటావు మరి లేకపోతే ఏంట్రా ఈ పాడికి పెళ్ళి అయితే పెళ్లిడి కూర్చుని కూతురు ఉండేది మీరు అడిగినట్టే అక్కడ రాగానే పెళ్ళవలేదా పిల్లనివ్వలేదా అంటారు ఆ సౌమ్య కూడా వచ్చింది అనుకో దాన్ని ఫేస్ చేయడం నా వల్ల కాదు రే అందరు మన ఫ్రెండ్సే కదా అందుకే చెప్తున్నాను రా నన్ను వదిలే మాయా ఇప్పుడు నీకు ఒక అందమైన వైఫ్ని సెట్ చేస్తే రీయూనియన్కి వస్తావు కదా ఇదిగో బాగుందా బాగుంది నీకు వైఫ్గా ఓకేనా నీ హస్బెండ్కి ఓకేనా మన చెప్తే వచ్చేస్తే సెట్ అయిపోతుంది చూసావా వాడు వాడిని ఫిగర్ నాకు సెట్ చేయాలని చూస్తున్నాడు అది కదరా వాడు చెప్పేది యాక్టింగ్ రీయూనియన్ వరకే అంతే రే అందరు కాంటాక్ట్స్ కావాలి ఎలా నా దగ్గర మీ ఇద్దరు కాంటాక్ట్స్ లేవు నాకు తెలియదు అరే మళ్ళీ లౌడ్ స్పీకర్ ఉంది కదరా అంటే ఆ నాగలక్ష్మి నాగలక్ష్మి కరెక్ట్ రా అది అందరితో టచ్ లో ఉంటది అరే నేను కూడా రీయూనియన్కి వస్తా ఆ నాగలక్ష్మికి ఇవ్వాల్సింది చాలా ఉంది తిరిగి ఇచ్చేస్తా